పచ్చని చెట్టు ప్రగతికి మెట్లు అన్నారు పెద్దలు. మొక్కలు పెంచడం వలన ప్రజలకు ఆరోగ్యాన్ని అందిస్తున్నాయి, వాతావరణ పొల్యూషన్ నుంచి మానవ జాతిని రక్షిస్తున్నాయి. జంతు జీవకోటి మనుగడకు ఉపయోగకరమైనవి మొక్కలు. విశాఖ జిల్లా పాయకిరావుపేట నక్కపల్లి మండలం చిన్నదొడ్డిగొల్లు గ్రామం పిల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో 200 మొక్కలను బీజేపీ పార్టీ నాయకులు నాటారు. ఈ కార్యక్రమంలో తెలుగు జనతా పార్టీ అధ్యక్షులు పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ప్రకృతి సమతుల్యత లేని కారణంగా కరోనా లాంటి వైరస్లు పుట్టుకొస్తున్నాయి. ప్రకృతిని కాపాడటం మన చేతుల్లోనే ఉంది అని అన్నారు. పాయకరాపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం చిన్నదొడ్డిగొల్లు గ్రామంలో జంతుకోటికి జీవకోటికి ఉపయోగపడాలని, జంతువులు తినాలి, పక్షులు తినాలి, మనిషికి ఉపయోగపడాలి, భూతాపానికి భరించే విధంగా చెట్లు నాటాలని ఇక్కడున్న బీసీ పిక్సెల్తో ఈరోజు మొక్కలు నాటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిన్నదొడ్డిగొల్లు గ్రామంలో ఉన్న మహిళలు, ఎంపీడీసీ గారు, ఇంకా ఇక్కడ ఉన్న ప్రజలు వీళ్ళందరూ వచ్చి మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడడానికి అనేక రకాలుగా మా వంతు కూడా సహకారం చేస్తామని ఇక్కడున్న మహిళలందరూ ముందుకొచ్చి, మేము మొక్కలు పెంచుతాం, మా పిల్లల్ని ఏ విధంగా అయితే పెంచుకున్నామో ఈ భూతాపాన్ని కూడా పెంచుకొని ఇలాంటి చెట్లు శ్యామలు పెరక్కే కరోనా లాంటి మహమ్మారులు వచ్చి ఈరోజు చెత్తకోటి మన మానవ సమాజాన్ని ఈ ప్రపంచం నాశనం చేస్తానంటే కారణం చెట్లు నరికేయటం వల్లే, సరైన పోషక పదార్థాలు లేకే, సరైన తిండి లేకే, అన్నీ కూడా మందు పిండితో చేసిన తిండి తినడం వల్ల ఈరోజు మా అనేక రకాలు వైరస్లు వచ్చి ఈ ప్రపంచాన్ని అల్లకొల్లారం చేసేస్తున్నాయి. ఇది ఇలా కాదు. మా తెలుగు జనతా పార్టీ తరఫున మేము ప్రతి గ్రామాలు తిరిగి ప్రతి గ్రామంలో మా తోసిన కాడికి కొన్ని వందల మొక్కలు సప్లై చేస్తూ మొక్కలు నాటాలని ఒక అవేర్నెస్ తీసుకురావడానికి ఈరోజు విశాఖపట్నం జిల్లా రావడం జరిగింది. ఈ జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి మొక్కలు నాటుతాం, మేము కూడా పర్యావరణం కాపాడుతామని ఈరోజు ఇక్కడున్న మహిళలు, ఇక్కడున్న ప్రజలు చెప్పడంతో మాకు చాలా సంతోషం జరిగింది. ఈ విధంగా మీరే కాదు, మీకు తెలిసిన వాళ్ళకి, పక్కన ఉన్న వాళ్ళకి, ఎక్కడున్న వాళ్ళకైనా ప్రతి ఒక్కరు మొక్కలు పెంచేలాగా అవేర్నెస్ కూడా తీసుకురావాలని. మన ఇంటి దగ్గర ఖాళీగా ఉన్న ఏదైనా మొక్కలు పెంచండి, చేలో కూడా మొక్కలు పెంచండి. ఆ మొక్క పెరిగేది మామిడి చెట్టు ఉండాలి, ఎలక చెట్టు ఉండాలి, ఉసిరి చెట్టు ఉండాలి, మామిడి చెట్టు ఉండాలి, ఇదిగో బాదం చెట్టు ఉండాలి, నేరేడు చెట్టు ఉండాలి, పళ్ళు తింటాయి, పక్షులు కూడా ఉండాలి. సమసమానంగా ప్రకృతి సమతుల్యతంగా ఉంటేనే మనకి న్యాయం జరుగుతుంది తప్ప, మనకి పక్షులు లేకపోయి ఇయ్యి లేకపోయి అయ్యి లేకపోతే, ఈ చెట్లు లేకపోతే మన ఆరోగ్యం ఈరోజు సర్వనాశనం అయిపోవడానికి ఈ కరోనా కాదు ఇంకా అనేక రకాల వైరస్ వచ్చి మనం తినేస్తాయని, వీటిని అన్నింటిని కూడా మనం తవరు పోరాలంటే గ్రీన్ అండ్ గ్రీన్ గ్రీన్గా ఉండాలి, పచ్చగా ఉండాలి. ఎప్పుడైతే పచ్చగా ఉన్నాయో, ఎప్పుడైతే పళ్ళు ఇచ్చే మొక్కలు ఉన్నాయో, మన ఆటోమేటిక్గా మన వ్యవస్థ బాగుంటుందని ఈరోజు తెలియజేస్తూ మేము ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచాలని కోరుకుంటూ ఈ గ్రామం వచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన ఈ కార్యక్రమం విజయవంతం చేసినట్లుగా తెలియజేస్తున్నాను సార్. నా పేరు పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు, తెలుగు జనతా పార్టీ ఈరోజు కాకినాడ అండి ఇక్కడ రావడం జరిగిందండి. ఓకే.